రమణాశ్రమ లేఖలు ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడు దక్షిణామూర్తి ప్రాదుర్భావం దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ అరవంలో పద్యాలు వాటి తాత్పర్యం రాస్తూ ఆ దక్షిణామూర్తి వారి అవతార కారణమగు మూలకథను సంగ్రహించి అవతారికలో రాశారు అదేగాక ఆ స్తోత్రంలోని తొమ్మిది శ్లోకాలను లోకము చూచేవాడు చూపించే ప్రకాశము అనే మూడు తరగతులుగా విభజించారు అది ఎలాగంటే విశ్వం దర్పణ బీజస్యాంతరివ ఎస్యవ స్ఫురణం అన్న మొదటి మూడు శ్లోకాలు జగత్ సృష్టిని తెలియచేస్తాయని నానాఛిద్ర రాహుగ్రస్త దేహం ప్రాణం అనే మూడు చూచేవాడిని గుణించినవని బాల్యాద్విశ్వపి విశ్వం పశ్యతి భూరం బాంసి అను మూడు చూపించే ప్రకాశాన్ని గురించి చెప్పారని సర్వాత్మత్వం అనే కడపటి శ్లోకం అంతయు తన్మయమే అనే అర్థం ఇచ్చునని తాత్పర్యం ఆ మధ్య నేను అవతారికకు తెలుగు అనువాదం రాశాను భగవాన్ అది చూచి చిరునవ్వుతో ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంది ఏమంటే బ్రహ్మ జగత్ సృష్టి అదిలో తన మానసపుత్రులకు సనక సనందనాదులను చూచి సృష్టి క్రమంలో నియోగిస్తే వారు దాని ఎందు విరక్తులై నిరాకరించి సుర మునిగడ పరివృత్తులై నందనవనమందుండి జ్ఞానోపదేశం చేసేవారని యోచిస్తుంటే నారదుడు వచ్చి బ్రహ్మకన్నా బ్రహ్మోపదేశకర్తలు ఎవరున్నారు పోదాం బయలుదేరండన్నాడు సరే మంచిదని దేవతా సమూహంతో కదిలి సత్యలోకానికి వచ్చారు బ్రహ్మకెదురుగా సమీపంలో కూర్చుని వాణి వీణ వాయిస్తూ పాడుతున్నది ఆహాహా అంటూ ఆనందంతో తల ఊపుతూ తాళం వేస్తున్నాడు బ్రహ్మ ఆడదాని పాట కామోదించే అయ్యగారు ఆధ్యాత్మతత్వం ఏం బోధిస్తాడని వారంతా యోచిస్తుంటే పదండి వైకుంఠానికన్నాడు నారదుడు వారు అదేమని యోచింపక వైకుంఠానికి నడిచారు లోపలి సౌదంలో ఉన్నాడా ప్రభువు చొరవగలవాడు కదా నారదుడు చూచి వస్తానుండండి అని చొచ్చుకుని లోపలికి వెళ్ళాడు రవంతలో తిరిగి వస్తే ఏమయ్యా అన్నారు వీరు అక్కడ అమ్మగారు తాకకుండా కూర్చుని పాడుతుంటే ఇక్కడ పక్కలోనే కూర్చుని పాదాలొత్తుతున్నది ఇది మరీ అన్యాయం కాంతా కటాక్ష పాశాల్లో కట్టుబడ్డ ఈ సంసారి మాత్రం మనకేం సహాయం చేస్తాడు ఈ పట్నం ఈ వైభవం చూడండి ఎలాగున్నదో చాలు ఇక శంకరులను ఆశ్రయిద్దాం రండి అన్నాడు నారదుడు అంతా హిమాచలాభిముఖులై నడిచారు కైలాస పర్వతం చూచి గంపంత ఆశతో అంతా ఎక్కారు నిండు సభలో శంకరుడు అర్ధనాధీశ్వరుడై తాండవ నృత్యం చేస్తున్నాడు అక్కడ విష్ణువు డుబుకు డుబుకుమంటూ డోలు వాయిస్తుంటే బ్రహ్మ తాళం వేస్తున్నాడు వీరది చూచి అవ్వా అని నోరు మూసుకుని ఓహో ఇతడు స్త్రీలోనుడే బ్రహ్మ స్త్రీని తాకకుండా ఉంటే విష్ణువు తాకుతూ ఉన్నాడు ఈయన శరీరంలోనే ముంచుకున్నాడే ఇంకా ఘోరం చాలు చాలని చక్కా పోయారు శంకరుడది గ్రహించి అయ్యో స్త్రీలతో కలిసి ఉన్నంతనే జ్ఞానరహితులని తలచి ముమ్మూర్తులను తిరస్కరించారే ఏమి భ్రమ తీవ్ర జిజ్ఞాసాపరులైన వీరికి బోధించు వారెవరు అని చింతించి తపస్సనే నెపంతో పార్వతిని పంపి దయామయుడైన శంకరుడు ఆ సనక సనందనాథులు పోయే మార్గమధ్యం ఊనందు మానస సరోవర ఉత్తర భాగంలో ఉన్న వట వృక్షం క్రింద దక్షిణామూర్తిగా యువకుడై చిన్ముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు ఈ కథ దేనిలోనో చదివానన్నారు భగవాన్ ఎంత విచిత్రంగా ఉంది ఈ కథ ఇదంతా భగవాన్ ఎందుకు రాయలేదు అన్నాను నేను ఏమో వారి ఆ విషయమంతా మనమేళ రాయటని వదిలివేసి అష్టకానికి వరకే తీసుకున్నాను అన్నారు భగవాన్ ఇటీవల విచారిస్తే పైకద శివరహస్యం దశమాక అధ్యాయంలో దక్షిణామూర్తి ప్రాదుర్భావం అన్న శీర్షికతో ఉందని తేలింది అది విని దక్షిణామూర్తి ప్రాదుర్భావం అంటే వారి పుట్టుక అన్నారు ఒక భక్తులు వారికి పుట్టుక ఏమి శివుని పంచమూర్తుల్లో అదొకటి మౌనముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నారన్నమాట అంతరార్థం అమూర్తినే సూచిస్తుంది దక్షిణామూర్తి అష్టకంలో మూర్తిన వర్ణించింది అంతా అమూర్తినే కదా శ్రీ దక్షిణ అమూర్తి అంటే శ్రీ అంటే మాయాశక్తి దక్షిణ అంటే సమర్థుడైన అని ఒక అర్థం దక్షిణ భాగమైన హృదయమందని ఒక అర్థం అమూర్తి అంటే మూర్తి లేనివాడు దీనికి పెద్ద వ్యాఖ్యానమే ఉన్నదే అన్నారు భగవాన్ సనకాదులు సదా ఐదేండ్ల వయస్సు బాలురవలనే ఉంటారని భాగవతంలో చెప్పారే ఈ స్తోత్రంలో వృద్ధాహ శిష్య గురుర్యువ అన్నారెందువల్ల అన్నారు ఆ భక్తులు జ్ఞానులు సదా బాలకుల వలనే ఉంటారు వారి పుట్టుకలో యవ్వనజ రాదులు ఉండవు వృద్ధాహ శిష్య అంటే సనకాదులు ఆ పుట్టుక కనుక పూర్వం వృద్ధులన్నమాట ఆ పుట్టుక కనని వారందరూ వృద్ధులే ఆ పుట్టుక ఆ పుట్టుక కన్నా తరువాత సదా బాల్యమే అన్నారు భగవాన్ భగవద్రచితమగు అవతారికకు నీ రాసిన అనువాదం దిగువ రాస్తున్నాను అవతారిక జగత్ సృష్టికర్తయ్యైన బ్రహ్మ మానసపుత్రులకు సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులనబడు నలుగురు జగత్ సృష్టాది కార్యములకై తాము సృజించబడినది తండ్రి వలన విని దానియందు విరక్తి గలవారై ఉపశాంతిని అపేక్షించి అది తెలుపగల వారిని వెతుకు వెతుకుచూపోగా ఆ తీవ్ర గల పరమ కారుణ్యము కలిగి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మౌనమైన స్వస్థితిలో వటవృక్షము కింద చిన్ముద్రాంకితుటై ఉండుటగాంచి వారు అయస్కాంత సమీపమున ఇనుముబలెన ఆకర్షించబడి వారి సన్నిధిన అటులనే స్వస్వరూపమున నెలకొనిరి ఆ మౌనమైన స్వస్థితి యొక్క యథార్థ్యమును గుర్తింపజాలని ఉత్తమ అధికారులకు నడ్డుగాదోజు లోకమును చూచువాడును చూపించు ప్రకాశమును అయి విజృంభించి లయించు శక్తి తనకన్నా భిన్నము కానందున అంతయు తన్మయమే అను సర్వాత్మ తత్వమును సంగ్రహించి ఈ స్తోత్రమునందు ఆచార్య శంకరులు తెలిపినారు